హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అని వంటిల్లు. ఈరోజు మనం రవ్వ బంగాళదుంపతో ఇలా స్నాక్ తయారు చేసుకుంటే తినడానికి మనకి టీ టైంకి స్నాక్ చాలా టేస్టీగా అనిపిస్తుంది. చాలా ఈజీగా సింపుల్గా తయారు చేసుకోగలము. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే నా ఫేస్బుక్ పేజీని కూడా ఫాలో అవ్వండి. ఒక ప్యాన్ పెట్టుకోండి, దానిలో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఎక్కువ ఆయిల్ ఏమి అవసరం లేదు. ఆయిల్ వేడయ్యాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి. వీటిని వేగనివ్వాలి. దీనిలో చిటికెడు ఇంగువ వేసుకోండి. మీకు ఇంగువ ఇష్టం లేకపోతే స్కిప్ చేసినా పర్వాలేదు. ఆవాలు జీలకర్ర వేగాక 1 కప్పు వాటర్ పోసుకున్నాం. నేను 1/2 కప్పు రవ్వ తీసుకుంటున్నాను, అందుకని 1 కప్పు వాటర్ వేసుకోవాలి. మీరు 1 కప్పు రవ్వ తీసుకుంటే 2 కప్పులు వాటర్ వేసుకోవాలి. నేను 1/2 కప్కి ఇప్పుడు 1 కప్పు వాటర్ వేసుకున్నాను. వాటర్ బాగా కాగనివ్వాలి. వాటర్ కాగుతున్నప్పుడు రుచికి తగినంత ఉప్పును వేసుకుందాం. దీనిలో 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోండి. వాటర్ ఇలా బాగా కాగుతున్నప్పుడు మనం తీసుకున్న 1/2 కప్ రవ్వ దీనిలో వేసి కలుపుకోవాలి. ఇది గట్టిపడనివ్వండి. ఇలా గట్టిపడ్డాక దీనిలో 1/2 టీ స్పూన్ మీరు కారం అయినా వేసుకోవచ్చు, లేకపోతే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. నేను ఇట్లా చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నాను. దీనిలో 1/2 టీ స్పూన్ మిరియాల పొడి వేసుకోండి. 2 టేబుల్ స్పూన్లు సన్నగా కట్ చేసిన కొత్తిమీర వేసుకుందాం. 1 టేబుల్ స్పూను సన్నగా కట్ చేసిన కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోండి. ఈ విధంగా కలుపుకున్నాక ఒక ఉడికించుకున్న బంగాళదుంపని ఇలా తురుముకుని దీనిలో వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలా కలుపుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీన్ని చల్లారనిద్దాం. ఇలా ప్లేట్లోకి తీసుకుని చల్లారాక దీన్ని మొత్తం మిక్స్ అయ్యేలా బాగా కలుపుకోవాలి. సాఫ్ట్గా అయ్యే వరకు ఇలా కలుపుకుందాం. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ని రాసుకోండి. ఇలా ఆయిల్ని రాసుకుంటే మనకి పిండి చేతికి అతుక్కోకుండా ఉంటుంది. ఇప్పుడు మనం చిన్న చిన్న బాల్స్ లాగా తయారు చేసుకుందాం, క్రాక్స్ అనేవి లేకుండా. ఈ విధంగా క్రాక్స్ అనేవి లేకుండా ఇలా బాల్స్ లాగా తయారు చేసుకోండి. వీటిని మీరు కొద్దిగా మధ్యలో చేతి మధ్యలో పెట్టుకుని ఇలా కొద్దిగా ప్రెస్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అన్నీ కూడా తయారు చేసుకుని ఓ ప్లేట్లో పెట్టుకుందాం. ఇలా అన్నీ రెడీ అయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని డీప్ ఫ్రై కావాల్సినంత ఆయిల్ పెట్టుకున్నాక, ఆయిల్ బాగా వేడయ్యాక ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని మనం ఇప్పుడు తయారు చేసుకున్న ఒక్కొక్కటి ఈ నూనెలో వేసి వేయించుకోవాలి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు, క్రిస్పీగా అయ్యే వరకు కూడా వీటిని వేయించుకోవాలి. ఒకవైపు వేగాక రెండో వైపు తిప్పుకోండి. రెండు వైపులా కూడా మనకి క్రిస్పీగా అయ్యే వరకు వీటిని వేయించుకోవాలి. మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకోండి వేగేటప్పుడు. ఇట్లా తిప్పుకుని వేయించుకోవాలి. చూడండి, ఇవి ఎర్రగా వేగిపోయినాయి.
ఇప్పుడు వీటిని తీసుకుందాం. వీటిని ఒక చిల్లులు గరిటలోకి తీసుకుందాం. ఇలా వేగితే మనకు సరిపోతుంది. ఇదే విధంగా మిగతా అన్నీ కూడా వేయించుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా మనకు మొత్తం రెడీ అయిపోయినాయి. వీటిల్లో మనం పచ్చిమిరపకాయలు వేయించుకున్నా కూడా, వీటితో పాటు తిన్నా కూడా చాలా రుచిగా అనిపిస్తాయి. మీరు ఇలా ఈవినింగ్ స్నాక్ లాగా తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం అని వంటిల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.